దయన్న చెయ్యి ఎంత మంచిదంటే, పాలకుర్తికి వచ్చిన నేను ఫస్ట్ షురు సీఎం సార్ ప్రోగ్రామ్స్ ఇక ఆయాల నుంచి షురు ఇక మొత్తం సీఎం సార్ వెంబటే సార్ నేను అన్ని ప్రోగ్రామ్స్ అన్ని నియోజకవర్గాలు తిరిగి ఉంటా దాదాపు ఇక సీఎం సార్ వెంబట. సో అంత మంచి చెయ్యి దయన్న చెయ్యి షురు అయింది, లాస్ట్ డే వచ్చిన ఇక దయన్న దగ్గరికి. సో ఆహ్వానించినందుకు థ్యాంక్స్ ఏ లార్డ్. అండ్ దయన్న నిజంగా చాలా మంచి, ఎవరికి ఎంత కష్టం ఉంటుంది ఏ సుఖం అనేది మొత్తం అందరికి అన్ని తెలుసు అన్నకి కదా. కొత్త మనిషి ఏం కాదు, మీ మనిషే దయన్న అవునా కదా, మీకు తెలిసిన కదా దయన్న. దయన్న అంటే నేనున్నా అని ఊరికి వస్తాడు అంతేనామ్మా. సో ఆల్రెడీ ఇది నాకు తెలిసి ఇది విజయోత్సవ ర్యాలీ లెక్కనే అనిపిస్తున్నది. ఎన్నికలు 7 తారీఖున ఉన్నాయి. 7 తారీఖు అయిపోయిన తర్వాత మన 12 తారీఖు రిజల్ట్ తెలుస్తుంది ఎవరి ఎవరు ఏంటిది అనేది. 12 తారీఖు చేసుకోవాల్సిన ర్యాలీ ఇవాళనే చేసుకుంటుండు అన్న, విజయోత్సవ ర్యాలీ చేసుకుంటుండు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మిమ్మల్ని చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మీలో భాగం అవ్వడం, అన్నతో పాటు ఫస్ట్ టైం నేను ర్యాలీ ఎక్కి ప్రచారం చేయడం ఫస్ట్ టైం అన్న తరపున చేస్తున్నా. దయన్న థ్యాంక్ యూ సో మచ్. చాలా మరి మీ పాట పాడతాను. అండ్ మీరు ఓటు ఎవరికేయాలి అన్నకి, ఓటేస్తారు గెలుస్తాడు అది ఖరారు అయిపోయింది. ఓటేస్తాడు గెలుస్తాడు ఓకే, కానీ బంపర్ మెజార్టీతోని భారీ మెజార్టీతోని ఎంత మెజార్టీతోని గెలుస్తాడన్నది మనకు కావాలా అంతేనా? 100 మెజార్టీ ఎంతమంది 100 మెజార్టీ అనేటోళ్ళు మా అమ్మలకు కలిసి అబ్బా ఏమన్నా సూపర్ థ్యాంక్ యూ సో మచ్. సో అదే భారీ మెజార్టీతోని 100 మెజార్టీ తెలుసుకోవాలి అందరికి అంతేనా? అందరు పరిశాన అవ్వాలా, మా అమ్మో దయన్నేంది ఇంత భారీ మెజార్టీతో గెలిచిండా, మొత్తం అమ్మలకల ఓట్లే అనుకుంటా నాకు తెలిసి. ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నట్టున్నారు మహిళలు, కానీ గోర్బాయ్ యాడి రామ్ రామ్ యాడి చూసోదా పెడుకుందామా ఇక పాట పాడుకుందామా? ఓకే చలో ఏమన్నా ఉన్నదా పెట్టడానికి? మాకు జాక్లు గీక్లు అన్ని ఉన్నాయా? ఓకే ఓకే, అందరు సంపట్లు కొడితేనే నేను పాడతా గట్టిగా, అందరూ ఇటు దిక్కు కూడా ఓకే చలో పెట్టు నాన్న సాంగ్ పెట్టు. బువ్వ తిన్నారు అందరూ తిన్నారు కదా, ఆయనతో తినకుండా అన్న నెంబర్ తిరుగుతుందా సంపట్లు నాకు కనిపిస్తలేవు అస్సలు కనిపిస్తలేవు.